గుంటూరులో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎలక్షన్ కమిషన్ కో ప్రకటిస్తాం ఒక్కెత్తు, కానీ అందరు కుటుంబ సభ్యులు అంటే ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం మేజర్ మైనర్ ఇవన్నీ ఉంటాయి. అట్లా కాకుండా ఉన్న కుటుంబ సభ్యులు అందరు ఆస్తులు ప్రకటించిన ఏకైక కుటుంబం మా కుటుంబం. ఆలోచన ఒకటే, ఏ కుటుంబం అయినా ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి. అందుకే 1992లో హెరిటేజ్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మాకు మా ఆర్థిక ఇబ్బందులు లేవంటే కేవలం ఒక హెరిటేజ్ వల్లనే. పాలు కూరగాయలు అమ్ముకుని హాయిగా ఈరోజు మేము చేయగలుగుతున్నాం. ప్రింటౌట్లు కొంచెం లేట్ అయినాయి, మీకు ప్రింటౌట్లు వస్తాయి అనదర్ ఒక 10 నిమిషాలు. ఇక్కడ మీరు చూస్తే హెరిటేజ్ని ప్రారంభించి ఇప్పటికీ 24 సంవత్సరాలైంది. 1992లో ప్రారంభించాం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చ్ ఎండింగ్ ఇయర్లో టర్న్ ఓవరే 2381 కోట్లైంది. ఆదాయం ట్యాక్సులు కట్టిన తర్వాత ఆదాయం 55 కోట్లు, అంటే 2.2%. నేను ఇక్కడ గర్వంగా అనిపించేది ఒకటి, 3 లక్షల రైతులు 7 రాష్ట్రాల నుంచి 3 లక్షల రైతుల దగ్గర పాలు సేకరణ చేస్తాం జరుగుతుంది. ఈరోజు హెరిటేజ్ రోజుకి దాదాపు రైతులు ఉత్పత్తి చేసిన పాలు 13 లక్షల లీటర్లు ఈ 7 రాష్ట్రాల్లో అమ్మటం జరుగుతుంది. కంపెనీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగస్తులు ఇప్పటికీ 5077 మంది ఉన్నారండి. పరోక్షంగా 15,000 మందికి ఉపాధి కల్పిస్తుంది, అంటే 20,000 మందికి ఈరోజు ఉద్యోగం ఉపాధి కల్పిస్తుంది అంటే డైరెక్ట్గా. ఇంకో పక్కన చూస్తే ఈ సంవత్సరం చాలా అవార్డులు వచ్చినాయి హెరిటేజ్కి, మీ అందరూ తెలిసిందే. మొదటిది మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యేది కార్పొరేట్ గవర్నెన్స్ అవార్డు. పీకాక్ అవార్డు ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ప్రపంచంలోనే రికగ్నైజ్డ్ అవార్డు. నిన్న రాత్రి మా అమ్మగారు లండన్లో అవార్డు తీసుకుంటాం జరిగింది. సో చాలా గర్వంగా ఉన్నాం, ఎందుకంటే 24 సంవత్సరాలు పడిన కష్టాలకి ఈసారి ఫలితాలు వచ్చినాయి మాకు. ఇంకో పక్కన మీరు చూస్తే మా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటే మా మెయిన్ అకౌంట్లు చూసుకునే వ్యక్తికి భారతదేశంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సిఎఫ్ఓస్లో ఒక వ్యక్తి. ఇంకో పక్కన మా సిటిఓ, మా ఐటీ విభాగం చూసుకునే వ్యక్తి 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సిటిఓస్లో ఆయన కూడా ఉంటాం జరిగింది. మేము నవ్వుతా అనుకుంటాం, ఇయరే చాలా అవార్డులు వచ్చినాయి ఒకేసారి హెరిటేజ్ కని. కానీ ఇదేనంటే గత 24 సంవత్సరాలు పడిన కష్టాల వల్ల ఈరోజు మార్కెట్ మమ్మల్ని రికగ్నైజ్ చేస్తాం జరిగింది. ఇంకొక లాస్ట్ అవార్డు గురించి చెప్పాలి, ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు అని సెంట్రల్ గవర్నమెంట్ గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ కార్యక్రమం. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ హెరిటేజ్ కనీసం ఒక అవార్డు వస్తుంది. ఈసారి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ మనకు వచ్చింది డైరీ సెక్టర్లో. ఇంకో పక్కన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా అవార్డులు వచ్చినాయి ఈ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్లో. సో ఆంధ్ర కంపెనీలకి అదేవిధంగా మన రాష్ట్ర కంపెనీలకి కార్పొరేషన్కి ఈరోజు చాలా అవార్డులు వస్తాం గర్వనీయం. హెరిటేజ్లో ఆలోచన ఒకటే, నాడు నేడు. ఆనాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ప్రారంభించిన ఏకైక లక్ష్యం చిత్తూరు జిల్లాలో ఉన్న రైతులు వాళ్ళు పాలు ఉత్పత్తి చేస్తే అప్పుడున్న కోఆపరేటివ్ డైరీ అంటే ఇది 1992లో అప్పుడున్న కోఆపరేటివ్ డైరీ ఈ పాలు తీసుకుని దాదాపు 6-7 నెలలు రైతులకి పేమెంట్ చేయలేక ఇబ్బంది పడుతుంటే చిత్తూరు జిల్లా రైతులకు ఏదో చేయాలన్న ఒక లక్ష్యంతో అప్పుడు ప్రారంభిస్తాం జరిగింది. దేవుడి దయవల్ల, ఉద్యోగస్తుల దయవల్ల ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొస్తాం జరిగింది. ఇంకా మీరు రాబోయే రోజుల్లో కూడా హెరిటేజ్ ఇప్పుడు 2,500 కోట్లు టర్న్ ఓవర్, రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఇంకా చాలా అగ్రెసివ్గా పెరగాలన్న లక్ష్యంగా వచ్చారు. బ్రహ్మని కూడా చేరింది, సో ఇంకా నాకు చాలా తేలిక అయిపోతుంది, నాకన్నా బాగా చేయగలుగుతుంది. సో ఆమె కూడా ఏంటంటే పదే పదే ఆలోచించి ఒట్టి మన రాష్ట్రాలే కాదు, ఇప్పుడు ఢిల్లీ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కూడా రాబోయే 5 సంవత్సరాల్లో గ్రోవాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. లెక్కలకు వచ్చేగల డైరీ టర్న్ ఓవర్ గత సంవత్సరంలో 14% పెరిగింది, రీటైల్ టర్న్ ఓవర్ 18%,
ఓవరాల్ కంపెనీగా 15% గ్రోత్ వచ్చింది కంపెనీకి ఆదాయం 100% పెరిగింది 55 కోట్లు ప్రకటించడం జరిగింది కంపెనీకి అప్పులు 76 కోట్లు ఉన్నాయి లాంగ్ టర్మ్ అప్పులు ఒక 40 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అప్పులు ఉన్నాయి ఇది కంపెనీకి వచ్చేగల కుటుంబం పరంగా మీకు ఇంకా ప్రింట్ అవుట్లు వచ్చినట్లు ఇప్పుడే వస్తాయి డీటెయిల్స్ ఒకసారి చెప్తాను మా నాన్నగారికి పెద్ద మార్పులు లేవు అంటి హైదరాబాద్ లో ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉండేదో ఆ ఇల్లు తీసి ఒక కొంచెం పెద్ద ఇల్లు కడతాం జరుగుతుంది దాంట్లో భాగంగా ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర లోన్ తీసుకున్నారు లోన్ తీసుకుని ఆ ఇల్లు కడతాం జరుగుతుంది ఆ లెక్కల్లో మీకు మీకు వచ్చే కాగితాలు చాలా క్లియర్గా ఉంటుంది మా అమ్మగారికి వచ్చేగల లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ ప్రావిడెంట్ ఫండ్ కొంచెం పెరిగింది ఒక 30 లక్షలు ప్రావిడెంట్ ఫండ్ పెరుగుతాం జరిగింది కొంచెం గోల్డ్ జ్యువెలరీ ప్రెషియస్ స్టోన్స్లో 60 లక్షలు కొనటం జరిగింది ఇలా గత సంవత్సరంలో అడ్వాన్స్ రిసీవబుల్స్ కొంచెం తగ్గినాయి బ్యాంక్లో కూడా దాదాపు ఒక 2 కోట్లు అప్పులు తగ్గటం జరిగింది నెట్ అసెట్స్ 24 కోట్ల 84 లక్షలు మా అమ్మది నాన్నగారిది వచ్చేగల నెట్ అసెట్స్ 8 కోట్ల 15 లక్షలు సారీ నాన్నగారిది సారీ తప్పు చెప్పాను నాన్నగారిది వచ్చేగల 67 లక్షలు నెట్ అసెట్స్ నాదొచ్చేగల నాన్నగారిది నాకు నాకున్న రెసిడెన్షియల్ భూమి హైదరాబాద్లో నాన్నగారిది పక్క పక్కనే ఉంది ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు అది ఆ రెండు కలిపి ఒక ఇల్లు కట్టుకుంటాం జరుగుతుంది సో దాంట్లో భాగంగా నేను కూడా కొంచెం లోన్ తీసుకుని ఇల్లు కడతాం జరిగింది నా దాంట్లో కూడా పెద్ద మేజర్ చేంజెస్ ఏం లేవు కొంచెం అకౌంట్స్ అండ్ రిసీవబుల్స్ నామినల్గా పెరిగింది అప్పు పెరిగింది ఎందుకంటే ఇల్లు కడుతున్నాం కనుక అప్పు తీసుకుని ఇల్లు కడుతున్నాం దాని కొంచెం పెరిగింది నెట్ అసెట్స్ ఒకటి మార్జినల్గా పెరిగిందండి 8 కోట్ల 15 లక్షలు బ్రహ్మి దాంట్లో కొంచెం మార్పులు ఉన్నాయి ఆమెకి నందగిరి హిల్స్లో ఒక ఇల్లు ఉండేది ల్యాండ్ ఉండేది నందగిరి హిల్స్లో ఒక 700 గజాలు అది తీసి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఒక 650 గజాలు ఇల్లు కొనటం జరిగింది అది ఎక్స్చేంజ్ చేసి ఇంకొక 3.5 కోట్లు పెట్టి బ్రహ్మిని ల్యాండ్ తీసుకుంటాం జరిగింది అదేవిధంగా అదర్ అడ్వాన్సెస్ అండ్ రిసీవబుల్స్ నామినల్గా పెరిగింది పిఎఫ్ ఒక 5 లక్షలు పెరిగింది టోటల్ నెట్ అసెట్స్ కూడా అంది 12 కోట్ల 33 లక్షలకి పెరుగుతాం జరిగింది లాస్ట్ ఇయర్ మీకు చెప్పాను దేవాన్ష్ అప్పుడే పుట్టాడు 21వ తారీఖు మార్చ్ సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో పుట్టాడు సో పెద్ద లేవు లావాదేవీలు బట్ ఈ ఇయర్లో అతను రోడ్ నంబర్ 36 అతని పేరు మీద రోడ్ నంబర్ 36 జూబ్లీస్లో ఒక ల్యాండ్ తీసుకుంటాం జరిగింది 1200 స్క్వేర్ యార్డ్స్ దాంట్లో కమర్షియల్ బిల్డింగ్ ఒక 20 గజాలు ఉంది 9 కోట్ల 17 లక్షలు పెట్టి కొనటం జరిగింది అతని పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 2 కోట్ల 4 లక్షలు పెడతాం జరిగింది అండి 2 కోట్ల 4 లక్షలు ఆ కాపీలు కూడా మీకు ఇస్తామండి కొంచెం ఆలస్యం అయింది మీకు విల్ సర్క్యులేట్ అనదర్ 10 మినిట్స్ వస్తుందండి నేను ఒక సిల్వర్ క్రేడిల్ అంటే నామకరణ అప్పుడు ఇవ్వాలంటారు సో వెండి క్రేడిల్ ఒక 3 లక్షలు ఖర్చు పెట్టి ఆయన కొనటం జరిగింది అతని అకౌంట్లో ఒక 2 లక్షలు బ్యాలెన్స్ ఉంది దీంట్లో భాగంగా మా అమ్మ అతనికి గిఫ్ట్గా అంటే బ్లడ్ రిలేషన్గా 9 కోట్లు 20 లక్షలు మా అమ్మ ఇస్తాం జరిగింది దేవాంష్కి అదేవిధంగా మా మామయ్య గారు ఒక 2 కోట్లు 4 లక్షలు ఇస్తాం జరిగింది సో ఇద్దరు 2 సైడ్స్ నుంచి అతనికి వెళ్తున్నాయి అన్ని సో 2 కోట్లు ఇస్తాం జరిగింది అది ఎఫ్డి చేస్తాం జరిగింది నిర్వాణ హోల్డింగ్స్ మా హోల్డింగ్ కంపెనీ కుటుంబ హోల్డింగ్ కంపెనీ దీని ద్వారానే మా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేస్తున్నాము దీంట్లో భాగంగా మేజర్ చేంజ్ ఆశ్వాసన కంపెనీ మనం పెట్టుబడి పెట్టాం అది అమ్ముతాం జరిగింది దాంట్లో భాగంగా ఒకటో రెండో కార్లు కొన్నారు లిక్విడ్ అసెట్స్ కొంచెం తగ్గినాయి బ్యాంక్ బ్యాలెన్సెస్ నామినల్గా పెరిగినాయి అడ్వాన్సెస్ కొంచెం ఉండే అది ఇప్పుడు 10 కోట్లకు వచ్చింది సో నిర్వాణ కూడా ఏంటంటే నెట్ అసెట్స్ నెగిటివ్ ఉంది అంటే ఇంకా డెట్ ఉంది బుక్స్ పైన నెగిటివ్ ఉండటం జరిగింది సో బ్రాడ్గా మా కుటుంబం పరంగా వచ్చేగల ఇది మా అసెట్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇది రెండోసారి ప్రకటిస్తాం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ప్రకటన చేశారు అది కాదు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా రాబోయే ఎన్ని దశాబ్దాల్లో ఉన్నా తప్పనిసరిగా మా కుటుంబం ప్రతి సంవత్సరం
హాస్టల్ ని ప్రకటించడం జరుగుతుంది. హెరిటేజ్ పరంగా ఎట్లాగో లిస్టెడ్ కంపెనీ, అది మీరు ఆన్లైన్కి వెళ్తే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. యాన్యువల్ రిపోర్ట్లో కూడా మాకు ఎంత రెన్యూమరేషన్ వస్తుంది, అదేవిధంగా మాకు జీతాలు ఎంత వస్తున్నాయి, అన్నీ ఈ బుక్లో డీటెయిల్డ్ అవుతాం జరుగుతున్నాయి. సో నా దగ్గర నుంచి ఇంతే. ఇంకా మీరు ఓపెనింగ్ అప్ టు క్వశ్చన్స్. అది ఇంకా చర్చలు జరుగుతున్నాయండి, అది ఇంకా నిర్ణయంకి రాలే. 28వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది, అక్కడ నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు అయితే మనం రీటైల్ యాగ్రీ బేకరీ అవుతుంది, డైరీ, రెన్యూబుల్ ఎనర్జీ, వెటనరీ కేర్ కంటిన్యూ అవుతుంది మన దగ్గర. అంటే ఇది వాలంటరీ డిస్క్లోజర్, ఇది నేను వాలంటరీగా డిస్క్లోజ్ చేస్తున్నాను. వాళ్ళు అయితే అసెంబ్లీకి ఇస్తాం జరుగుతుంది, అది వాళ్ళు ప్రకటిస్తున్నారు అక్కడ. మేమైతే వాలంటరీగా ఇది ఇస్తాం జరుగుతుంది అండి. ఆయనంతా ఆస్తులంతా మిగతా కుటుంబ సభ్యులకి రాసి ఇచ్చేసారు, అందుకే అంత ఇబ్బందులు ఉన్నారు. అంటే మేము ఫ్యామిలీ పరంగా ఎవరి పేరు మీద ఉన్నా మేమంతా ఒకే ఫ్యామిలీగా భావిస్తాం. సో ఫైనాన్స్ కూడా మేము నలుగురం, ఇప్పుడు ఐదుగురు ఉన్నాం, మర్చిపోతున్నాం ఎప్పుడు నలుగురు అంట, ఐదుగురు ఉన్నాం, మేమందరం కూర్చుని మాట్లాడుకుంటాం. సో ఇదేంటంటే ఎవరి పేరు మీద మేము పెద్ద పట్టించుకోం, అందరూ ఒకే ఫ్యామిలీగా మేము ట్రీట్ చేస్తాం అంతే. ఆయన హెరిటేజ్ ప్రారంభించారు, అప్పుడు షేర్లను ఆయన పేరు మీద ఉండే, తర్వాత ఆయన మంత్రి అయినప్పుడు నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాం జరిగింది షేర్లను. సో అప్పటి నుంచి నా పేరు మీద ఉంటాం జరిగింది హెరిటేజ్ షేర్స్. అది లేదు, హెరిటేజ్ డైరీ ఈజ్ నాట్ అప్ ఫర్ సేల్. మాకు ఆదాయం వచ్చేది అక్కడే, మాకు ఎకనామిక్ యాక్టివిటీ వచ్చేది అక్కడే. మా ఇంట్లో అమ్మ బ్రహ్మని చాలా కష్టపడతారు, ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తారు, చాలా కష్టపడతారు, ప్లాంట్లను తిరుగుతారు అండి. అది ఇంకేమీ డెఫినెటివ్ లేదండి, స్టిల్ డిస్కసింగ్. ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం. అది బోర్డు 28వ తారీఖు ఉంది, దాంట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది. నష్టాలు ఎక్కడ, అందరు బాగానే చేస్తున్నారే, సంఘం బాగానే ఉంది, విశాఖ బాగానే చేస్తున్నారు. అది ఇప్పుడు కాదండి, అది ఎప్పుడో మూసేశారు. ఇది స్టిల్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సంఘం డైరీ. మీరు గమనిస్తే చిత్తూరు కోఆపరేటివ్ డైరీ సిక్ అయింది ఎప్పుడు, 1990లో అయిపోయింది. అప్పుడు తిరుమలకి వెన్న తీసుకోలే నెయ్యి, వాళ్ళ మధ్యలో గొడవ వచ్చి కాంగ్రెస్ నాయకులు అప్పుడు నడిపిస్తున్నారు 1992లో. వాళ్ళు గొడవ పడి సిక్ చేశారు, అప్పటి నుంచి సిక్ అయిపోయింది. అండి ఇప్పటికీ 13 లక్షల లీటర్లు మనం ప్రొక్యూర్మెంట్, 13-14 లక్షల లీటర్లు ఉంది, సీజన్ బట్టి మారుతుంది. దాంట్లో దాదాపు చూస్తే 60% ఇతర రాష్ట్రాల్లో వస్తున్నాయి, 40% ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది. అంటే మీరు అన్నింది అవుతే ఇతర రాష్ట్రాలు ఎట్లా కంపీట్ చేయాలి? సో ఇతర రాష్ట్రాలు కూడా తీసుకుంటున్నాం, అలాంటి ఇబ్బంది ఏం లేదు. సో ఆరోపణలు చేసేదానికి అందరూ ఆరోపణలు చేస్తారు, దానికి ఉంది. అది ఆయన కాన్షియస్, ఆయన వెల్లడించడానికి ఏముంది, ఈడీఏ వెల్లడించింది కదా, ఆయన ఆస్తులు ఏముందో ఈడీ చెప్పింది, ఇంకేం చెప్తారు ఆయన, ఈడీఏ చెప్పేసింది కదా వివరాలన్నీ. ఫస్ట్ క్వార్టర్ ఆల్రెడీ, ఇది ఓన్లీ లాస్ట్ ఇయర్ అండి, మార్చ్ వరకు ఫస్ట్ క్వార్టర్ ప్రకటించినట్టున్నారు, అయిపోయింది ఫస్ట్ క్వార్టర్ ఎట్టుగా అయిపోయింది. సెకండ్ క్వార్టర్ 28వ నాడు అనౌన్స్ చేస్తారు, బోర్డు మీటింగ్ పెట్టుకుని వీళ్ళు అనౌన్స్. అండి అది పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం, నాది కాదు, దే హ్యావ్ టు టేక్ అ కాల్. అది పార్టీ పాలిట్ బ్యూరో తీసుకోవాల్సిన నిర్ణయం, నేను చెప్పేదాన్ని కాదు. పార్టీ గురించి మీకే తెలుసు కదా, ఎండ్ ఆఫ్ ది డే పార్టీ నిర్ణయం తీసుకో. అండి ఏం లేదన్నా, లాస్ట్ వాస్తవం కొంచెం లేట్ అయింది. మేము ఎప్పుడు సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తాం, ఎండ్ ఆఫ్ సెప్టెంబర్లో ప్రకటిస్తాం. లేట్ అయింది సార్, ఇతర వేరే పనులు పడిపోయి మిస్ అయ్యాం. మొన్న ఎవరు గుర్తు చేస్తే అప్పుడు వచ్చాం, రియలైజ్ అది మిస్ అవ్వకండి. అండి అది ఫ్యామిలీ చెప్పాలండి, వ్యాపారం అంతా బ్రహ్మని అమ్మ చూసుకోవాలి, మేము సార్ ఫుల్ టైం పాలిటిక్స్. కార్యకర్తల సంక్షేమ నిధిలో చూస్తే ఇప్పుడు దాదాపు 3000 మంది కార్యకర్తల్ని అనేక విధాలుగా ఆదుకున్నాం.
ఒకటొచ్చేసేనంటే వాళ్ళ పిల్లలు చదువు కానివ్వండి ఇంట్లో పెళ్లి కానివ్వండి లేదంటే వాళ్ళ చేత ఏమైనా స్మాల్ మినీ స్మాల్ స్కేల్ ఏమైనా ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసాం కూడా మేము ట్రై చేసాం. సో మూడేళ్ల మంది అటు చేసాము. ఇన్సూరెన్స్లో భాగంగా ఇప్పటికీ 1100 మందికి 20 రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ వస్తాం జరిగింది. అంటే 22 కోట్ల రూపాయలు మనం ఇస్తాం జరిగింది. సో కార్యకర్తలది కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం. నేను విభాగమే ఉంది దానికి, ఒక సమన్వయకర్తగా నేను ఓన్లీ ఒక వ్యక్తిని. కార్యకర్త సంక్షేమానికి ఒక విభాగం ఉంది, వాళ్ళు కూడా స్వయం ఉపాధి ఎట్లా కల్పించాలో ఒక యాక్టివిటీ పెట్టుకుని మేము చేస్తూ ఉంటాం. అది ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ సబ్మిట్ చేస్తున్నా, ఇట్ ఇస్ అ పబ్లిక్ డాక్యుమెంట్. అంటే అది పబ్లిక్ డాక్యుమెంట్ అండి, అది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది అండి. అవునండి, ఉంది. అంటే అది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ అండి. అది ఏంటంటే పార్టీ అనేది ఒక కుటుంబాన్ని కాదు, అది పబ్లిక్ది. దాంట్లో ఉన్న లాభాదేవీలు కానీ మన ఏదైతే ఇన్కమ్ ఉంది ఎక్స్పెండిచర్ ఉంది అవన్నీ కూడా ఇట్ ఈస్ సబ్మిటెడ్ టు ఎలక్షన్ కమిషన్ అండ్ ఎవ్రీ మంత్ పబ్లిష్ అవుతున్నాయి, ఎవ్రీ క్వార్టర్ అట్లా వస్తున్నాయి. లింకులు పంపిస్తాం. అంటే మనం ప్రకటించేది ఏంటంటే పబ్లిక్లో లేని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ డొమైన్లో ఉండవండి, అందుకే ప్రకటిస్తాం జరిగింది. పార్టీ కూడా అది ట్రాన్స్పరెంట్గా ఎవ్రీ, మీరు భారతదేశంలో మీరు గమనిస్తే రిమార్క్ లేని పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే. టైంకి అన్ని డాక్యుమెంట్స్ ఆర్ సబ్మిట్, ఎప్పుడు ఒక్క డిలే లేదు. నాట్ ఈవెన్ వన్ డే. అవునండి, ఇది అది ఎవ్రీడే ఇస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది. అంతేగా దానికి పిల్లలు లెక్కలు మెయింటైన్ చేయం, అందరూ ఇస్తూ ఉంటాం. అన్నా ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు పార్టీ పిలిపిస్తే తప్పనిసరిగా ఆ రోజు డొనేట్ చేసాం. ఈరోజు గండిపేటలో చూస్తే దాదాపు 2-3 కోట్లు ఇచ్చాం. అది కంటిన్యూస్ ప్రాసెస్, మేము లెక్కలు పెట్టుకోం, ఇస్తాం మర్చిపోతాం అంతే. అది నెక్స్ట్ అది కూడా చేయట్లేదు. కరెక్ట్, ఓకే. ఇప్పుడు ఒకటండి, బురద జల్లేడి పైన బాధ్యత ఉందా లేదంటే జల్లిన వ్యక్తి పైన బాధ్యత ఉందా దాన్ని సమర్థించడానికి? అంటే అట్లా కదండి, వాళ్ళు ఏమంటున్నారంటే మీరు చేస్తున్నారు కదా. ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది, బురద జల్లుతుంది, వాళ్ళు ఇలాగే పడుకుంటున్నారు, నేను తుడుచుకోవాల్సి వస్తుంది రోజంతా. ఒక్కటి కూడా నిరూపించమనండి, ఒక్క కేసు ఒక్క ఇష్యూలో లేదంటే ఒక్క క్యాబినెట్ మీటింగ్ ఒక్క గవర్నమెంట్ రివ్యూలో నేను కూర్చున్నాను, నేను నడిపించాను, నిరూపించమనండి, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. అంతేగాని పద్దాకా వాళ్ళు రోజు లేచిన అదే చూస్తున్నా, గత 2 నెలల నుంచి చదివితే పొద్దున్న లేచిన నుంచి లోకేష్ జపం చేస్తున్నారు. నాకు అర్థం అట్లా, గత 2 నెలల నుంచి అదే జరుగుతుంది, ఎందుకో నాకు అర్థం అవదు. మీరే చెప్పాలి, నాకు అర్థం అవ్వట్లేదు దానికి. నేనే సమర్థించుకుంటాను అది కదా పార్టీ నిర్ణయం. దానికి మీరు పార్టీ మా పాలిట్ బ్యూరో తీసుకోవాల్సిన నిర్ణయం, లోకేష్గా నేను తీసుకునేది కదా. ఏంటండి అదే కదండి, నేను అనేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే అది పార్టీ పాలిట్ బ్యూరో తీసుకోవాల్సిన నిర్ణయం, నేను తీసుకునేది కాదు కదా అది. అందుకంటే మీరు ఇట్ డజంట్, నేనంటే నేను ఏకీభవించాను ఆ ఇష్యూలో. అంటే మీరే గమనించండి, ఆ రోజు ఒక ఫోటో తీశారు, ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, టీడీపీ ఫేస్బుక్ పేజ్ నుంచి వచ్చింది. చినరాజబాబు కింద ఉన్నారు, మేము నేను ఒక్కడనే పైన ఉన్నా. చినరాజబాబు కింద ఎందుకు ఉన్నారు, నేను ప్రెజెంటేషన్ చేస్తున్నా, ఆయన డయాస్ మీద నుంచి ప్రెజెంటేషన్ అయితే చూడలేరు. ఆ ఫోటో నేను చూస్తే నాకు బాధ కలిగింది, ఏంటి ఫోటో ఇలా వచ్చింది ఏంటని. తర్వాత సాక్షిలో చదివిన తర్వాత నాకు నా అనుకున్నా ఓకే, ఇంకా రికార్డు క్లియర్ చేయాలని వీడియో తీపించాం. వీడియోలో మీరు చూస్తే చినరాజప్ప కూర్చుని ఉన్నారు, చినరాజప్ప అన్న కూర్చుని ఉన్నారు. ఆయన ఏదో ఒక విషయం చెప్పాలి, మైక్ తీసుకున్నాక ఆయన నుంచి మైక్ తీసుకున్నారు, ఆయన చెప్పారు, తర్వాత ఆయన కూర్చున్నారు. మీరు ఇంకా అది కూడా తప్పబడితే ఎట్లా? పార్టీ అనే దాంట్లో అందరం నుంచి ఉంటాం, పార్టీ విధి విధానాల ప్రకారం, పార్టీ నియమావళి ప్రకారం పాలిట్ బ్యూరోకి
డాష్ మ్యాన్ ఉంటారు. మంత్రి అయినా ఎంపీ అయినా పాలిట్ బ్యూరో కాకపోతే కింద కూర్చోవాల్సిందే. ఈ తెలుగుదేశం పార్టీలో కొత్త కదా, అన్ని పార్టీలు ఇదే. అదే కేబినెట్ మీటింగ్ లో మంత్రులు పైన కూర్చుంటారు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో ప్రోటోకాల్ ప్రకారం ఉన్న పైన కూర్చుంటారు. మేము పార్టీ ప్రధాన కార్యదర్శి అయినా గవర్నమెంట్ ప్రోగ్రామ్ మేము కింద కూర్చుంటాం. దట్ ఈస్ ద ప్రోటోకాల్. కానీ లేనిది మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ లేనిది సృష్టించి వీడియో వచ్చిన తర్వాత అన్ని క్లారిఫై చేసిన తర్వాత కూడా తప్పండి. ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, రెండు కులాల మధ్యన చిచ్చు పెడదాం ప్రయత్నిస్తున్నారు, అది మీరు గమనించండి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎటుకో జరుగుతుంది, రాజధాని ఎటుకో వస్తుంది, వీళ్ళు ఎంత ఆపినా ఆ రాజధాని అవుతుంది. వీళ్ళు హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు, ఏ కోర్టుకి వెళ్ళినా పని అయిపోతుంది, నో క్వశ్చన్స్. సంక్షేమ కార్యక్రమాలు ఎవరు ఊహించిన విధంగా జరుగుతున్నాయి. మీరు ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా ఎవరు ఊహించిన విధంగా చేస్తున్నాం. ఈ రెండు లేకపోతే ఏం చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, కులం మతం ప్రాంతం వాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈరోజు మీరే గమనించండి, ఆ రోజు ఎందుకంత రాగ్దాను, వాళ్ళ నాయకులు అబ్బో పెద్ద, అసలు నేను ఒక పెద్ద అని చెప్పారు, చాలా బాధ వేసిపోయింది, చంద్రాజప్ప గారిని చూస్తే నాకే వణుకొచ్చేసిందని ఆ పార్టీలో సీనియర్ నాయకుడు అంటే నాకే ఆశ్చర్యం వేసింది. అంత సీనియర్ నాయకులు కూడా అంత దిగజారుతాను వస్తే ఎట్లా, వాస్తవాలు తెలుసుకోవాలి కదండి. వీడియో రిలీజ్ అయింది, ఇప్పుడు చెప్పచ్చు కదండి లేదు తప్పైంది అని. ఒకటి అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజం చేసాక ప్రయత్నిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ, అదే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. అంత క్లారిటీగా వీడియోలో చాలా క్లియర్గా ఉంది. తర్వాత ఏమన్నారు వాళ్ళు, వీడియో డాక్టర్ చేశామన్నారు. అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు, అంటే వాస్తవాలు దగ్గర ఉండరు. అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఆ రోజు ఎవరు కంప్లైంట్ చేయలేదు ఇష్యూ పైన. వీళ్ళకి వచ్చిన దొరద కావాలని కులం మతం ప్రాంతం వాడి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగకుండా చేస్తున్నారని క్లియర్గా ఇచ్చి వెరీ ఎవిడెంట్, దాంట్లో అంబిగిటీ లేదు. సార్ ఇప్పుడు అది ఎండ్ ఆఫ్ ది డే పాలిట్ బ్యూరో నిర్ణయం. నేను పాలిట్ బ్యూరో మెంబర్ అవ్వాలా, నేను ప్రధాన కార్యదర్శి. ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ ఎక్స్ ఆఫిషియో ఆఫ్ పాలిట్ బ్యూరో. ఎందుకంటే మేము ప్రజెంట్ చేయాలి పార్టీ కార్యక్రమాలు అని ప్రజెంట్ చేయాలి. మీరు గమనిస్తే మా నాయకుల దయవల, కార్యకర్తల దయవల 50 రోజుల్లో 60 కోట్ల సభ్యత్వం చేశాం తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ చేయలేదు, తెలుగుదేశం పార్టీ కూడా గతంలో చేయలే. నేను ఒక్కడనే చేశాను అన్నట్లు అందరూ నా చేతులు బలోపేతం చేశారు, నేను చేయగలను. దాంట్లో భాగంగా కొంత క్రెడిట్ ఇచ్చారు నాకు, ట్రైనింగ్ కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ చూసి ఓకే ఇతను కొంచెం చేయగలుగుతాడు అనుకున్నారేమో, పెద్దలు నాన్ని ప్రధాన కార్యదర్శి చేశారు. అందుకని డైరెక్ట్ ప్రమోషన్ ఏమి లేకుండా నేను రాలే ప్రధాన కార్యదర్శిగా. కానీ మీరు అందింది కరెక్ట్, చాలా చిన్న వయసులో జాతీయ ప్రధాన కార్యదర్శి అవటం వెరీ రేర్, నా అదృష్టం అది. కానీ అదేవిధంగా నేను కూడా దానికి న్యాయం చేయాలని నిరంతరం కష్టపడుతున్నాను. నేనేదో తీసుకుని పడుకోవట్లేదు కదా, ఇట్స్ కంటిన్యూస్ ఎఫర్ట్, అది సీరియస్గా చేస్తున్నాను. ఇక్కడ నా అకౌంట్ నెంబర్లతో సహా ఇస్తాను నెక్స్ట్ టైం ఎట్లయితే. అన్ని అకౌంట్లు ఇండియాలో ఉన్నాయి, ప్రపంచంలో ఇంకెక్కడ అకౌంట్లు లేవు, ఆల్ అకౌంట్స్ ఆర్ ఇన్ ఇండియా. ఇతర దేశాల్లో ఎప్పుడు అకౌంట్ ఉంటుందంటే, మాకు ఎప్పుడు ఉంటుందంటే, మేము చదువుకు వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ అకౌంట్ అవసరం, చదువు పూర్తయినా అకౌంట్ మూసేసి వస్తాం, అంతే తప్ప మాకు వేరే ఏమి లేవు. మొదటిది. రెండోది బ్లాక్ మనీ అంటారా, మీరే చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం దానిపైన చాలా సీరియస్గా తీసుకుంటున్నారు, చాలా సంతోషం, దాంట్లో ఎలాంటి అంబిగ్యూటీ లేదు. మా అధ్యక్షుల వారే చెప్పారు 500 రూపీస్ 1000 రూపీస్ నోట్స్ కూడా నిషేధించాలని మా అధ్యక్షుల వారే చెప్తున్నారు. రాబోయే రోజు దానిపైన కూడా ప్రజల్లో చర్చ తీసుకొచ్చి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ నోట్లు కూడా రద్దు చేపిస్తాం. ఆ భాష తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, దానివల్లనే బ్లాక్ మనీ తగ్గుతున్నాయి, అది మా ఆలోచన. అంటే అది కొంచెం విచిత్రంగా ఉంది, అంటే 10,000 కోట్లు ఎవరిదని మేము ఎప్పుడూ ఎవరు చెప్పలా. కానీ వైకాపా వాళ్ళు పాపం భయపడిపోయి తెగ వచ్చి లేఖలు రాసేసి చెప్తున్నారంటే అప్పుడు డౌట్ రావాల్సిందే కదా. మా అధ్యక్షుల వారు ఎవరు ఇచ్చారో చెప్పలేదు కదా, మా అధ్యక్షుల వారు ఎప్పుడైనా చెప్పారా పలానా వ్యక్తి ఇచ్చారని, చెప్పలా. ఎవరిచ్చారో ఆశ్చర్యంగా ఉంది, ఒక పారిశ్రామికవేత్తగా అంత 10,000 కోట్లు బ్లాక్ మనీ ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. దానికి వైకాపా నాయకులు కంగారు పడిపోయి ఉత్తరాలు రాసేసి చేశారంటే
ఆబ్వియస్లీ దీంట్లో ఏదో ఉంది తప్పనిసరిగా, ఒక నిమిషం నేను పూర్తి చేస్తాను. తప్పనిసరిగా ఇది కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలా. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ కింద మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు ఏమైనా సంపాదిస్తే తప్పనిసరిగా ఇది ఇన్వెస్టిగేట్ చేస్తాం అని చెప్పింది. మీరు చూడండి అన్ని డిక్లరేషన్ క్లియర్గా ఉంది, అది మనీ లాండరింగ్ ద్వారా సంపాదిస్తే ఇది మేము ఒప్పుకోం, యూ కెన్ నాట్ డిక్లేర్ అని కూడా ఉంది దాంట్లో. సో ఇది నిజంగానే అది ఉంటే తప్పనిసరిగా చెప్పని చెప్పండి. రెండోదన ఒక్క నిమిషం పెద్ద అని చెప్పినట్లు సార్ మీరు చెప్పినట్టు ఒకటి ఉంది ఇక్కడ, మంత్రులు ఒక్కరో ఇద్దరో వ్యక్తం చేసి ఉండొచ్చు, కానీ అంత కంగారు ఎందుకు దానిపైన? దాన్ని పాజిటివ్ లైన్లో తీసుకోకుండా అంత కంగారు పడిపోయి వాళ్ళు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టేసి మాది కాదు మాది కాదు అంటే డౌట్ ఉంది. వీఆర్ రిక్వెస్టింగ్ కేంద్ర ప్రభుత్వం దీనిపైన తప్పనిసరిగా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎందుకంటే ఒక్క వ్యక్తి 10,000 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్, తప్పనిసరిగా చెప్పాలి. దాని అంబిగ్యూటీ అఫీషియల్గా ఎకనామిక్ టైమ్స్ కానివ్వండి నేషనల్ మీడియాలో కానివ్వండి హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి / ఒక కుటుంబం 10,000 కోట్లు ఇచ్చిందని పేపర్లో వచ్చిందండి. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది కాదు, అది వచ్చింది, దాంట్లో అంబిగ్యూటీ లేదు. నేను పదే పదే చెప్తున్నా నా బినామీలు అంటారు, మనకి అదృష్టం ఒకటి ఉందన్నా, టాటా బిర్లా ఆంధ్ర కంపెనీలు కావు లేదా, అది కూడా నా బినామీ అంటారు. అలా ఉంది పరిస్థితి. నేనేమంటున్నానంటే ఇక్కడ నా బినామీ భూములు ఉన్నాయంటారు, ఇక్కడ ఆస్తులు ఉన్నాయన్నారు, 6 సంవత్సరం ప్రకటిస్తున్నాం, ఎందుకు మీరు నిరూపించలేకపోతున్నారు? సూటి క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 50 కేసులు వేసి ఉంటారు, హౌస్ కమిటీ కానివ్వండి, ఒక సిబిసిఐడి కేసు కానివ్వండి, హెరిటేజ్ మీద ఎన్క్వైరీలు కానివ్వండి, దాదాపు 50 పై చిల్లర పెట్టారండి ఇన్వెస్టిగేషన్స్. ఒక్కటి ఎందుకు నిరూపించలేకపోయారు మీరు? అంటే అసమర్థన చేతగాంతనమా లేదంటే ఏం లేవన్నా, అది వాళ్ళ సమాధానం చెప్పమనండి. అంతేగాని దుష్ప్రచారం చేస్తాం చాలా తేలిక, అదే సార్ చెప్తున్నా. బురద జల్లుతాం చాలా ఈజీ, తుడుచుకుంటాం ఏం, మాకు ఇబ్బందిగా ఉంది, రోజు కూర్చుని మేము శీల పరీక్ష చేసుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు. వాళ్ళు నిరూపించమనండి, ఇక్కడ పలాన్ దగ్గర ఆస్తుంది, లోకేష్ పలాన్ దగ్గర అకౌంట్ ఉంది, ఇది ఆధారాలు నిరూపించమనండి, ఐఎమ్ రెడీ. నేనే ఇస్తానని చెప్పా, మా ఆస్తులని మీకే ఇస్తామని చెప్పా, నాట్ ఇన్ ఫైండర్స్ ఫీ, నా ఆస్తులు అన్నీ వాళ్ళ పేరు మీద రాస్తానని చెప్పా, కానీ 6 సంవత్సరాలు అయింది ఇంకా చేయలేకపోయారు. అన్న పార్టీ ప్రజలు రేట్ చేస్తారు, నేను సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోలేను, అది పార్టీ ప్రజలు రేట్ చేస్తారు, వాళ్ళందరూ గమనిస్తాను ఎక్కడ ఏం జరుగుతుందో, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ల ఎమర్జ్. అందుకని నేను సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తాను కరెక్ట్ కాదు దానిపైన. అది ప్రజలు చెప్పాలి, నేనే ఎట్ట మాడతాను దాని గురించి. 19 కదా ఎలక్షన్స్, 2019 ఎలక్షన్స్, 2019 పార్టీ నాకు టికెట్ ఇస్తే తప్పనిసరి కంటెస్ట్ చేస్తా, ఇవ్వకపోతే ఐ విల్ వర్క్ ఫర్ పార్టీ, పార్టీస్ డెసిషన్. ఇది ఎట్టుందంటే వార్త మీరే క్రియేట్ చేస్తున్నారు, దానికి సమాధానం నేనే చెప్తున్నాను. అంటే పార్టీ ఇంక నిర్ణయం తీసుకోలేదు కదండి ఏ విషయం పైన. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మీరు గత 2 సంవత్సరాల నుంచి మీరే గమనిస్తున్నారు, అన్ని కార్యక్రమాలు నేను హాజరవుతున్నా, అన్ని కార్యక్రమాల్లో నేనే క్రిటికల్ పాత్ర వహిస్తున్నా, మీరే గమనించండి, మహానాడులో కూడా నేనే ముందు అన్ని చూసుకున్నాను, ఎందుకంటే ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు నేను చేయాలి. నాకు మొన్న మెడనొప్పి వల్ల 2 రోజులు రాలా ట్రైనింగ్కి, నాకు మా నాన్న గొడవ పెట్టించేశారు అని ఈ రోజు రాలే ఇక్కడ నేను. ఇప్పుడు అట్లా కదా, ఇప్పుడు ఎట్టుందంటే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఒక్క ట్రైనింగ్ కార్యక్రమం 2 రోజులు, ఇప్పుడు కూడా నాకు ఇంకా టేప్ ఉంది, ఇంకా నొప్పి ఉంది, కానీ నేనేమంటున్నానంటే ఒక్క కార్యక్రమం రాకపోతే నాకు మా నాన్నకే గొడవలు పెట్టే పరిస్థితికి వస్తాయి ఎట్లా? అది డిఫరెంట్, అది ఐడియాలజికల్ డిఫరెన్స్ వల్ల ఆ రోజు వచ్చింది, కానీ నాకు ఎలాంటి ఆస్పిరేషన్ లేదండి. ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఆన్ రికార్డ్, నేను ఆనాడు ప్రధాన కార్యదర్శి అవ్వమంటేనే నేను రిక్వెస్ట్ చేసి ఇంకో 1 ఇయర్ నాకు టైం ఇవ్వండి అని, కానీ ఆ రోజు పెద్దలు నన్ను చెప్పారు, ఇది పార్టీ చెప్పింది మీరు కట్టుబడి ఉండాలని పెద్దలు నన్ను చెప్పారు, వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు అని చెప్పారు నాకు పెద్దలు, నాకు పర్సనల్గా చెప్పారు లేదు మీరు చవ్వాలి మీకు, ఎందుకంటే ఇంకా చాలా వర్క్ చేయాలి మీరు అని నాకు చెప్పారు. అదేవిధంగా పార్టీ ఏ నిర్ణయం కట్టుబడి ఉంటాను, నాకు మంత్రాలు నాకు కోరిక అయితే లేదు అని ఒకటి చెప్తా. వాస్తవే ఫ్యామిలీలో డిఫరెన్సెస్ వస్తాయి, కానీ మా కుటుంబంలో డిఫరెన్సెస్ ఎప్పుడు ఉండవు. సింగిల్ రీజన్, మేమందరం ఎక్కడున్నా
తప్పనిసరిగా వారానికి ఒక రోజులో రెండు మూడు గంటలు మేము వీడియో కాన్ఫరెన్స్ అనే చేస్తాం, అందరం కూర్చుని లేని కంపల్సరీగా కలుస్తాం. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, అందుకే అన్నీ మాట్లాడుకుంటాం, అన్ని ఓపెన్గా, ఇంక్లూడింగ్ ఫైనాన్స్ ఎవ్రీథింగ్. అందుకే చెప్తున్నా, ఏదో నా పేరు మీద ఉందో వేరే పేరు మీద ఉందని కాదు, మా అంతా కామన్ అనుకుంటాం, ఇది ఫ్యామిలీ ఆస్తి అనుకుంటాం. అందుకని మేము ఎప్పుడు ఒక వ్యక్తితో అనుకో. సో అందుకే మా కుటుంబంలో ఎప్పుడు డిఫరెన్స్ రాలేదు, రాదు. నాకు కాన్ఫిడెన్స్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్లో పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది, అండమాన్లో కూడా మనకు రెండు కార్పొరేట్లు గెలిచాం. ఆ మూడు ఇప్పుడు బలోపేతం చేసేదానికి మేము యాక్టివిటీ ప్లాన్ పెట్టుకున్నాం. ఓకే, నేషనల్ లెవెల్లో మాకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఉంది. ఇప్పుడు మేము నా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం. ప్రజల సమస్యల మీద మేము నిరంతరం పోరాడుతున్నాం. ఈ మూడు ఇరు రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీ ద్వారా మేము తప్పనిసరి అడుగుతాం, న్యాయం చేస్తాం. మా పార్లమెంటరీ పార్టీ బాధ్యత అన్నది, అది వాళ్ళు చేస్తున్నారు, చేయాలి. కానీ పార్టీ పార్లమెంటరీ పార్టీ పెడుతుందని అవసరం లేదు. అక్కడ మన సుజనా చౌదరి గారు ఉన్నారు, ఆయన పెడుతున్నారు, నరసింహం గారు ఉన్నారు, వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు. నేషనల్ ఇష్యూస్ జనరల్గా అంటే వర్క్ డెలిగేషన్ చేసుకోవాలి కదా, అన్ని నేనే పెట్టాలంటే కూడా ఇబ్బంది పడుతున్నాను, అందుకే వాళ్ళకి బాధ్యత పెట్టు. సంఖ్యాబలం తగ్గల, ఎమ్మెల్యేలు తగ్గారు అంతే, సంఖ్యాబలం తగ్గలేదండి. పార్టీ గతంలాగానే బలంగా ఉన్నాం. మొన్న మీరు చూసారు, మూడు సర్పంచులు గెలిచాం. 10 పెడితే పోటీ పెడితే 3 గెలిచాం. సో పార్టీ ఉంది, పార్టీ లేదం కదా. తెలంగాణ ప్రజల ఆదరణ కూడా ఉంది పార్టీకి. ఇది టెంపరవరీ ఫేజ్, తప్పనిసరిగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాం. అందులో అంబిగ్యూటీ లేదు అండి. ఇక్కడ తప్పనిసరిగా దానిలో అంబిగ్యూటీ ఎందుకు? మొన్న కూడా మీరు చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకే ఒక సీట్ వచ్చింది, కానీ 7.5 లక్షల ఓట్లు వచ్చినాయి. సెకండ్ హైయెస్ట్ ఓట్స్ తెలుగుదేశం పార్టీకి వచ్చింది జిహెచ్ఎంసీలో. ఎంఐఎంకి రాలేదు, కాంగ్రెస్ కూడా రాలా, తెలుగుదేశం పార్టీకి వచ్చింది సెకండ్ హైయెస్ట్ ఓట్స్. ఎస్, సీట్లు గెలలా, దాని గురించి నేను డిస్కస్ చేయలేను. ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ, దాంట్లో అంబిగ్యూటీ లేదు. కానీ అక్కడ మీరు చూస్తే 7.5 లక్షల ఓట్లు పడింది, సెకండ్ హైయెస్ట్ ఓట్స్ టీడీపీకి వచ్చింది. ఎక్కడ ఓన్లీ టైం వెళ్తాయి కదా, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. వాళ్ళు చేసేది కూడా చూస్తాం ప్రభుత్వం అండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటున్నారు కదా, నేను ఎందుకు దానికి? ఆయన ఇచ్చుకుంటున్నారు చెప్పనండి అన్నా. నో, పార్టీ పరంగా చూస్తే సంక్షేమ కార్యక్రమాల్లో ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ దాదాపు 1 నెల డిలే అయింది, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. అది చూడాలి, స్టడీ చేయాలి. నేను కూడా అంత స్టడీ చేయలేకపోయాను, నాకు కూడా ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమాల్లో బిజీ అని నేను కూడా ఒకసారి స్టడీ చేస్తాను. న్యూ డిస్ట్రిక్ట్స్ మీద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది, ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి, చాలా చిన్న జిల్లాలు, 6 RS మండలాలు చాలా చిన్న జిల్లాలు జరిగాయి. చూద్దాం పరిపాలన ఎంతవరకు వస్తుందో, గమనిద్దాం. ఇట్స్ టూ అర్లీ టు కమెంట్, అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుందా డిసడ్వాంటేజ్ ఉంటుందా, టూ అర్లీ. కానీ ఏంటంటే మరీ అంత చిన్న జిల్లాలు అయినా కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ విపరీతం పెరిగిపోతుంది. సో కోఆర్డినేషన్ చాలా ఇష్యూస్ వస్తాయి, అంత తేలిగ్గా ఉండదని నేను అనుకున్నా. బట్ టైం విల్ ఉండి టైం, ఇప్పుడు మనం ఏమైనా పెద్ద చెప్పలేం అనా. ఒక్క నిమిషం, ఇది పూర్తి చేసుకుని వస్తాం. అధ్యక్షుల గారు మనం క్లియర్గా చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చెప్పేశారు. సో దేర్ ఇస్ నో అంబిగ్యూటీ, ఆంధ్ర రాష్ట్రం వరకు దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. ఏంటండి, 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఆ ప్రశ్న మా ముఖ్యమంత్రి గారికి వేయండి, పాలిట్ బ్యూరో గారు అడగండి, ఎందుకంటే వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి, నేను చెప్పేదాం కాదు కదా. అనా, మీరే నిర్ణయం చేశారు, క్యాబినెట్కి తీసుకొచ్చేసారు, ఎలక్షన్లు పెట్టించేస్తున్నారు అనా. ఎండ్ ఆఫ్ ది డే అది పార్టీ నిర్ణయం. నేను నాడు నేడు చెప్తున్నాను, నాకు అలాంటి ఆస్పిరేషన్ లేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటా, నన్ను ఏం చేయమన్నా నేను చేస్తాను, నాకు దాంట్లో అంబిగ్యూటీ లేదు. పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా దానికి నేను కట్టుబడి ఉంటా. నా ఇప్పుడు ఒకటి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. పార్టీ పరంగా వీఆర్ ది ఓన్లీ పొలిటికల్ పార్టీ దట్ హాస్ బీన్ ఫైటింగ్ ఆన్ ఈ 500 రూపీ నోట్లు, 1000 రూపాయల నోట్లు నిషేధించాలని ఏకైక పార్టీ మేము పోరాడుతున్నాం, నంబర్ 1. ఈ రోజు చూస్తే మీరు సభ్యత్వం ద్వారా పార్టీ కోట
మనం ఒక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసి పార్టీ కూడా వేరే ఇంక్యుబేటింగ్ సో ఏంటంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఒక్కరోజు అయ్యేది కాదు, కంటిన్యూస్ ప్రాసెస్ లో చేయాలి. దట్ హాస్ ఆల్ బిన్ డిక్లేర్డ్, ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ హాస్ ఆల్ బిన్ డిక్లేర్డ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గడుస్తాం జరిగింది అన్ని ఇచ్చాం కదా. ఎలక్షన్ కమిషన్ కి లెస్ దెన్ 20,000 ఇవ్వాల్సిన అవసరం లే, మోర్ దెన్ 20,000 ఇవ్వాలి. 20,000 కన్నా ఎక్కువ ఎంత ఇచ్చారో పంపించాం, 20,000 కన్నా తక్కువ ఎంత ఇచ్చారో పంపించాం. తెలుగుదేశం పార్టీ చూస్తే దాదాపు 25-30% మంది చెక్కుల ద్వారా ఇచ్చారు, కొంతమంది కైండ్ ద్వారా ఇచ్చారు, అయినా డిక్లేర్ చేశాం. నేను ఆర్ ఎంటైర్ ఫైలింగ్స్ ఆర్ మోస్ట్ ట్రాన్స్ఫర్ దాంట్లో ఆమె దిక్కు. ఓకే, నవంబర్ 1 నుంచి నవంబర్ 30వ తారీఖు అంటే నెల పాటు ప్రభుత్వం గత సంవత్సరంలో ఏం కార్యక్రమాలు చేసిందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, సో ప్రతి ఇంటికి వెళ్ళేదానికి జనచేతన యాత్ర కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది. అదేనంటే మీరు గమనిస్తే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ప్రభుత్వం. అది పార్టీ చెప్పినాక కొంచెం ఇబ్బంది పడుతున్నాం, ఎందుకంటే మాకు కూడా అర్థమయ్యి అది ప్రజలు చెప్పిన దాంట్లో కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఒక పట్టిసీమ మీరు చూడండి, ఈరోజు పట్టిసీమ లేకపోతే రాయలసీమకు నీళ్ళిచ్చే పరిస్థితి ఉండేది కాదు. పట్టిసీమ లేకపోతే మన కృష్ణా డెల్టాలో కరువు వచ్చేది, డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది పడ్డేవారు. ఈరోజు మనం ఇవన్నీ మనం చెప్పుకోలేకపోతున్నాం, దానికే ప్రతి సంవత్సరం ఒక నెల పాటు జనచైతన్య యాత్ర కార్యక్రమం తీసుకుని ప్రజల్లోకి వెళ్తాం. నలభై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తాం జరిగింది. ఆనాడు 32 లక్షల మందికి ఇచ్చారు 200 రూపాయలు పెన్షన్, అది 12 లక్షలు సంఖ్య పెంచి 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అంటే ఒక పెన్షనే దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం సంవత్సరానికి. అవన్నీ మనం చెప్పుకోవాలి. వాస్తవం ఒక గ్రామంలో 100 పెన్షన్లు ఇచ్చి ఒక 2-3 మిస్ అయి ఉండొచ్చు, అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, అది వెళ్ళాలి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్ అయిపోతే ఇంకా ప్రజాప్రతినిధులకి ఏం పని ఉండదు, అనా తప్పులు చేస్తే సరిదిద్దుకోవాలి, ఒక 2 మిస్ అవుతే మనం గవర్నమెంట్తో పోరాడి తెచ్చుకోవాలి పెన్షన్. దాంట్లో అంబిగ్యూటీ లేదు, ప్రజల్లో వెళ్తే కదా సమస్యలు తెలుసుకుంటాం, కొత్త సమస్యలు కూడా ఉండుండొచ్చు ప్రజలకు, అది మేము చెప్పుకోవాలి కదా. అది చెప్పుకోకపోతే ఇబ్బంది పడతాం కదా. అనా మీరే పెంచేటట్టున్నారు మెంబర్షిప్ టార్గెట్, లాస్ట్ ఇయర్ చేసిన సభ్యత్వం చేస్తే చాలు, ఎందుకంటే చాలా హర్క్యులన్ టాస్క్, అంత తేలిగ్గా ఇది కాదు. 55 లక్షలు చేస్తేనే చాలా గ్రేట్, సో 55 లక్షల మీద చాలా ఫోకస్ కావాలి. గ్యాప్స్ ఉండలేదు పార్టీకి గవర్నమెంట్కి రెండు అనుసంధానమై పొలిటికల్ గవర్నెన్స్ ఇస్తున్నాం. కానీ ఏంటంటే మనకు 100 కోరికలు ఉంటాయి, 96 అయిపోయి ఉంటాయి, 4 మిగిలి ఉంటాయి. అన్న మాట్లాడేది ఆ 4 గురించి. అందుకే కదా క్యాబినెట్ ముందర పార్టీ మీటింగ్ పెట్టుకుంటున్నారు, అన్ని డిస్కస్ చేస్తున్నారు, ఓపెన్ గా అధ్యక్షు గారు అన్ని డిస్కస్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఒకరోజు కాదు, ఒక వ్యక్తి వల్ల అవుతుంది అది, అది కంటిన్యూస్ ప్రాసెస్ ద్వారా చేస్తున్నారు. సో ఎలాంటి గ్యాప్ లేదు పార్టీకి కానీ గవర్నమెంట్ కానీ, దేర్ ఇస్ నో గ్యాప్, ఇది ప్యూర్ పొలిటికల్ గవర్నెన్స్, దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. ఇప్పుడు మనకి పార్టీ దృష్టికి వచ్చింది, కొన్ని విషయాలు పార్టీ దృష్టికి వస్తాం జరిగినాయి, దానిపైన అధ్యక్షుల వారు అధికారులకి చాలా క్లియర్గా చెప్పారు, క్లియర్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. శాండ్ విషయంలో చాలా క్లియర్గా తీసుకోమన్నారు. ఇంకొక 2-3 కూడా ఏమైనా ఉంటే అది రెఫర్డ్ టు డిసిప్లినరీ కమిటీ, విల్ టేక్ సీరియస్ యాక్షన్. క్రెడెన్స్ ఉండాలన్న, హనీ ట్రాప్ చేస్తున్నప్పుడు ఒప్పుకునే అంకలేము, విల్ టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్. మీరు శాండ్ మ్యాన్ చూస్తే ప్రతిపక్షం ఆడలా, మేమే మాట్లాడుతున్నాం, మేమే డిస్కస్ చేస్తున్నాం, ప్రజల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, ఎవ్రీ ప్రతి 3 నెలలు 6 నెలలు ప్రతి సంవత్సరం మేమే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం ప్రజల గురించి. ఇదే కదండి, ఈ ద్వారానే ప్రతిపక్ష లేకుండా చేస్తున్నాం. లేదు, ఈరోజు మీరే చెప్పండి, వరదలు వచ్చిన గుంటూరు జిల్లాలో వరదలు వచ్చిన 4 రోజుల తర్వాత ప్రతిపక్ష నాయకుడు వెళ్ళారు, అప్పటికీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు 3 సార్లు వెళ్ళారండి. రాయలసీమ మన అనంతపూర్ జిల్లాలో కరువు ఇబ్బంది ఘోరంగా ఉందంటే రెయిన్ గన్లు పెట్టి వార్ ఫుట్టింగ్లో యుద్ధ ప్రాతిపదికంగా 1 వీక్లో వెట్టింగ్స్ ఇచ్చాం గ్రౌండ్ నెట్కి. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు దాని గురించి, శాండ్ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం మాట్లాడలే. మేము ప్రజల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని
అది మేము ఒక పాజిటివ్ గా ఫీడ్బ్యాక్ తీసుకుని కరెక్ట్ చేసుకుంటున్నాం. గవర్నెన్స్ ఏ పార్టీ చేయట్లేదండి, భారతదేశంలోనే ఏ పార్టీ ఇలా చేయట్లా, ఏ పార్టీ ఎమ్మెల్యేలకి ఇంత క్లియర్ గా ఫీడ్బ్యాక్ ఏ పార్టీ ఇవ్వట్లా, చాలా ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఎందుకంటే మా కోరిక కూడా ఎమ్మెల్యేలు శాశ్వతంగా ఉండాలి, వాళ్ళు కూడా బాగా చేసుకుంటే శాశ్వతంగా ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నారు మన గౌతు శివాజీ గారు 6 టర్మ్, నారాయణ స్వామి నాయుడు గారు 7 టర్మ్స్, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 6 టర్మ్లు, నరేంద్ర గారు 5 టర్మ్స్, అట్లా మనం ఎన్ని ఉన్నారు. అది కరెక్ట్ గా చేసుకోకపోతే ఇబ్బంది పడతాం. రెండోది డిఫెక్షన్స్, పార్టీలో చేరడానికి ఎవరు వచ్చినా వాళ్ళు ఆహ్వానిస్తున్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడే నాకు చెప్పారు, అయ్యా మీరు రాయలసీమకి నీళ్ళిస్తే మా బతికేమవుతుంది. ఆబ్వియస్లీ అభివృద్ధి చేసుకుంటే వెళ్ళిపోతాం. వాళ్ళు మనసాక్షి, వాళ్ళే ఆలోచించాలి ఏ పార్టీలో ఉన్నారు, ఎలాంటి కుట్రాలు చేస్తున్నారు వాళ్ళకే తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఎంపీ క్యాండిడేటే రాజధాని వ్యతిరేకంగా కేసేస్తారు, వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకంగా కేసేస్తారు. ఇలాంటి పరిస్థితి వస్తే ఎట్లా? ఎండ్ ఆఫ్ ది డే గుడ్ గవర్నెన్స్ ఉంది, ఇక్కడ వస్తున్నారు. గుడ్ గవర్నెన్స్ ఉంటే వస్తున్నారు, అది మీ వెల్కమ్, నాన్ వర్కే. కానీ ఇప్పుడు ఏంటంటే కావాలని అన్ని చెప్తారు, ఇంత ఇచ్చారు అంత డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు. చేశారు, దేవాలి చెప్పవచ్చు, మామూలు కూడా వెళ్ళారు. ఎన్నికలు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలు కూడా వెళ్ళిపోయారు, దాంట్లో మనం ఇంకేం చేయలేం కదా. బట్ వీఆర్ దేర్ టు ఫైట్. పార్టీ వీడి ఎవరు వెళ్ళలే కదా, కార్యకర్తలు పార్టీతో ఉన్నారు కదా, ఆ స్ట్రెంత్ పార్టీ ఉంది, వీఆర్ రెడీ టు ఫైట్ యామికిటీ దాంట్లో. ఓకే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఆయన పార్టీ పెట్టుకున్నారు, ఆయనకి అధ్యక్షుల వారికి ఆయన మాట్లాడుకుంటారు టైం టు టైం, సమస్యల పైన డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కలిసినా ఎప్పుడు టైం అయినా డిస్కషన్ పబ్లిక్ ఇష్యూస్ అంతవరకు అని, ఇంకా దానికన్నా ఏం అంబిగ్యూటీ లేదు. ఎట్లా కరెక్ట్? నేను ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, రైతులకు ఇబ్బంది లేకుండా మీరు ముందరికి వెళ్ళండి, నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ఆయన ఆత్మని ఎక్కడ చెప్పలా. ఆయన ఏమన్నారంటే, వాళ్ళు పైపులు పెడతారంటారు, ఇవి పెడతారంటారు, చివరిగా పెట్టారు ఒక కంపెనీలు అండి, పొల్యూషన్ ట్రీట్ సరిగా చేయరు, అది హిస్టారికల్లీ మేము చూసాం. అధ్యక్షులు వారు ఏమన్నారు, తప్పనిసరిగా చేస్తాము, పొల్యూషన్ ఉండదు, పైపులు వేస్తామని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందరనే మా అధ్యక్షుల గారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. సో దాంట్లో ఎలాంటి అంబిగ్యూటీ లేదు దానిపైన. కానీ ఒకటే మనం గమనించుకోవాలి, రేపు కంపెనీలు రాకపోతే ఉద్యోగాలు రావండి. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ది సబ్జెక్ట్. అది ఇష్యూ ఉంది, ఒక్క నిమిషం. ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అంతే, ఇట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ అ ఫీడ్బ్యాక్. అదే ఒక వ్యక్తి ఇష్టం అండి, అంటే ఇప్పుడు దానికి ఐ కెన్ నాట్ డిసైడ్. ఒక నేను లోకేష్ గా ఎవరు ఎట్లా మాట్లాడాలి నేను డిసైడ్ చేయలేను, అది మేము తెలుగుదేశం పార్టీగా పాజిటివ్ గా ఫీడ్బ్యాక్ గా తీసుకుంటాం. కానీ నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా, మీరే గమనించండి, ఎలాంటి అభివృద్ధి జరగకూడదని కొంతమంది అంటారు. ఓకే, ఏ కంపెనీలు రాకూడదు, ఏం ఉండకూడదు, కానీ ఉద్యోగాలు రావాలంటారు. ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? భోగాపురం వ్యతిరేకం, ఆక్వా అవునీరు, రాజధాని అవునీరు, రాయలసీమ సోలార్ ప్లాంట్లు పెట్టినీరు, అన్ని ఇంక అడ్డుపడితే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? చేయాలి కదా. అండ్ ఇప్పుడు అది కూడా ఎక్కువ దాని గురించి కూడా మాడితే ఈరోజు అక్కడ నందిగా అయ్యా, అది మీరు ఆయన అడగాలి, నేనే చెప్తా దాని గురించి. ఒకటే నేను ఒకటే ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒకటే అన్న, మనం మైనారిటీతో వెళ్తామా మెజారిటీ ప్రజలతో వెళ్తామా? అక్కడ రైతులు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతమంది ఫోర్ ఉన్నారు? అక్కడ ప్లాంట్లో ఏం జరుగుతుందండి? మన ష్రింప్ తీసుకుని తల తోక తీసి క్లీన్ చేసి ప్యాక్ చేస్తున్నారు, కెమికల్స్ వాడట్లేదు. ఒక్క నిమిషం, నన్ను పూర్తి చేయండి. అక్కడ కెమికల్స్ వాడట్లేదు, తల తోకని ట్రీట్ చేయాలి, ష్రింప్ని నీట్గా ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇష్యూ ఎప్పుడొచ్చింది? 300 ఎకరాలు ఎక్వైర్ అయిన తర్వాత, అంటే దాదాపు దే హావ్ స్పెంట్ అబౌట్ 150-180 crores ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నారు, కంపెనీ పెట్టింది డబ్బులు. సో ఇట్లా ప్రతి కంపెనీ మనం పోగొట్టుకుంటే రేపు ఎవరు పెట్టుబడి పెట్టాడు రాష్ట్రంలో, దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎంత పెట్టుబడి వస్తుందండి, గుజరాత్లో ఎంత పెట్టుబడి వచ్చిందండి, ప్రజలు వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. కానీ అట్లా అని కొంతమంది
నేను పవన్ కళ్యాణ్ గారు చేశారు అన్నట్లా కొంతమంది రెచ్చగొడుతున్నారు లోకల్ కొన్ని పార్టీలు డిపాజిట్ రాని పార్టీలు 500 ఓట్లు కూడా రాని పార్టీలు అక్కడ రెచ్చగొడుతున్నారు అది కరెక్ట్ కాదు రేపు మనం అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కంపెనీలు రాకపోతే రేపు ఇన్కమ్ ఎట్ట పెరుగుతుందండి ఉపాధి ఎట్ట కల్పిస్తాం ఇంకా సో ఎక్కడ కంపెనీలు రాకూడదు ఎక్కడ అసలు ఎట్లున్నారండి ఎక్కడ కంపెనీలు రాకూడదు ఉద్యోగాలు గాలి నుంచి తీసుకురావాలండి రెట్ అవుతుంది అది అవుతుంది కదా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు ఫార్మా కంపెనీలు రావాలి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రావాలి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు రావాలి అండ్ ఈ ఫ్యాక్టరీ కొత్త కాదు ఉభయ గోదావరి జిల్లాలకి ఇది కొత్త కాదు 40 ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇంకా అది వ్యక్తిగత అయిన అభిప్రాయం దేర్ ఇస్ నో ఇష్యూ స్పెషల్ స్టేటస్ లో కూడా పార్టీ చాలా క్లియర్ గా ఉంది ఇవ్వలేమంటున్నారు స్పెషల్ స్టేటస్ కి వచ్చే నిధులని మేము ఇస్తామన్నారు అది వి హావ్ టేకెన్ అప్ ఇన్ పాజిటివ్ ఇచ్చే నిధులను ఇవ్వాలనో తీర్మానంలో కూడా చెప్పాం ఏంటి అసెంబ్లీ తీర్మానంలో ఏం చెప్పాం ఇంకా ప్రజల ఆకాంక్ష స్పెషల్ స్టేటస్ మీదని తప్పనిసరిగా అది మీరు చేయాలని కూడా పెట్టాం వాళ్ళేమంటున్నారు జిఎస్టీ వచ్చిన తర్వాత అది ఉండదని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఇచ్చిన 4 రాష్ట్రాలు కూడా ఎగిరిపోతున్నాయి అది ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్